హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, జాతీయ విద్యా సంస్థల్లో 14,897 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. జాతీయ విద్యా సంస్థలో రోజు రోజుకు ఖాళీలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని జాతీయ విద్యా సంస్థల్లో 14,897 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో 6,408, ఐఐటీలో 4,370, అలాగే ఎన్ఐటీలో 2,576 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇకపోతే కేంద్ర పోలీస్ ఫోర్స్లో 91,343 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంది. కేంద్ర పోలీస్ ఫోర్స్లో మరి 91,343 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో మరి 73,219, యూనియన్ టెరిటరీ పోలీస్ ఫోర్స్లో 18,124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో గెజిటెడ్ కేటగిరీలో 1,969 పోస్టులు, సబార్డినేట్ ఆఫీసర్ పోస్టులు 23,000, ఇతర ర్యాంకుకి సంబంధించిన పోస్టులు 48,121 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, అలాగే సశస్త్ర సీమాబల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో చేర్చబడ్డాయి. గెజిటెడ్ పోస్టుల్లో 305 ఖాళీలు, అలాగే సబార్డినేట్ ఆఫీసర్ పోస్టుల్లో మరి 25,281 ఖాళీలు, ఢిల్లీ పోలీసు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ బలగాల్లో 15,291 ఖాళీలు ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. మొత్తం మీద 91,343 పోలీసు శాఖలో మరి పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. ఫ్రెండ్స్, మొత్తం మీద జాతీయ విద్యా సంస్థల్లో అయితే 14,897 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.